हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल त्रिवेणी लाइफ स्टाइल। मनमे मन चैनल ब्लौज कटिंग मन की टेप कोलतल अवसर लेकिन वीडियो नैन टेप कोलतल अवसर लेकिन नार्मल मन ब्लौज कोलतल तो नैन ब्लौज कटिंग चूपा चूस क्लियरली एक्सप्लेन उंटुंदी। चाला अंटे चाला ईजीगा उंटुंदी। गुत्तुलु पेट्टुकोनि इला कटिंग चेसुकुंटे चतगन वाळ्ळु कूडा नीट्गा कट चेसुकुंटारु, पर्फेक्ट अयिते कुदुरुतुंदि ब्लौज। फस्ट मनं इला ब्लौज पीस तीसुकोनि, नेनैते इदि लैनिंग पीस अंडि, लैनिंग पीस तीसुकुन्नानु। तर्वात अड्जस्ट उंडे एदैना कट चेसेयंडि नीट्गा वीडियोलो चूपिस्तुन्न विधंगा। फोल्डिंग मन वैपु उंडेटट्लु चूसुकोवाली। मनं वच्चेसि नडुमु पट्टि कुट्टुकोवडानिकि ఒక హాఫ్ ఇంచ్ వరకు గుత్తు పెట్టుకోవాలి। కింద వైపు వీడియోలో చూపిస్తున్న విధంగా నడుము పట్టి స్టిచ్ చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ వరకు నేను గుత్తు పెట్టేసుకున్నాను। తర్వాత ఇది వచ్చేసి ఆది బ్లౌజ్। ఆది బ్లౌజ్ ని మనం తిప్పి వేసుకోవాలండి ఈ విధంగా। ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్లుగా పెట్టుకొని ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి। బ్లౌజ్ లో మొత్తం నడుము ఎంతైతే ఉందో వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చుతో సహా పెట్టుకొని డాట్స్ కోసం ఇంకో 1/2 ఇంచ్ పెట్టుకోండి ఎక్స్ట్రా। ఇలా మనకు వచ్చేసి మొత్తం నడుము ఎనక బ్యాక్ పార్ట్ నడుము మొత్తం అయితే లూజ్ అయితే వచ్చేసింది మనకి। తర్వాత వచ్చేసి మొత్తం మన నెక్ పొడవు అన్నమాట, ఆ పొడవు చూసుకొని పొడవు పెట్టుకోవాలి। తర్వాత బ్లౌజ్ మొత్తం పొడవు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చుతో సహా పెట్టుకోవాలి మొత్తం। మనకు వచ్చేసి పైన మొత్తం బ్లౌజ్ పొడవు కూడా వచ్చేసింది, కచ్చుతో సహా పెట్టుకోండి। ప్రతి ఒక్క దానికి కూడా మనం కచ్చుతో సహా గుత్తు పెట్టుకోవాలి। ఇలా కచ్చుతో సహా గుత్తు పెట్టుకున్న తర్వాత ఎవరికైనా మెడ వచ్చేసి 3 ఇంచ్ చూస్తున్నారు కదా, నేను ఫింగర్స్ తో పెడుతున్నాను। ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోండి, చాలా అంటే చాలా నీటిగా కుదురుతుంది। ఇలా 3 ఫింగర్స్ పెట్టుకొని గుత్తు పెట్టుకున్నాను, కొంచెం లావుగా ఉంటే కొంచెం 4 ఫింగర్స్ అలా పెట్టుకొని డాట్ పెట్టుకోండి, నీటిగా కుదురుతుంది। షోల్డర్లు కూడా జారవు। తర్వాత అలా గుత్తు పెట్టుకున్న తర్వాత షోల్డర్ కూడా అక్కడి నుంచి షోల్డర్ కూడా కట్ తో సహా పెట్టేసుకోండి। వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది। ఇలా ఈ విధంగా కట్ చేసి ఇలా ఈ విధంగా డాట్స్ పెట్టుకొని మనం ముందు మెడ కొల్చుకున్నాం కదా, దానికి దాన్ని పైన షోల్డర్ ని ఇలా రౌండ్ గీసేసుకోండి మెడ। ఇలా రౌండ్ గా గీసుకున్న తర్వాత మనం కావాలంటే బ్లౌజ్ చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు। తర్వాత వచ్చేసి చంక పొడవు, చంక పొడవు కొల్చుకొని ఈ విధంగా చంక నుంచి వీపు బార్ వరకు మొత్తం ఈ విధంగా నీటిగా కట్ చేసుకొని రౌండ్ రౌండ్ ఈ విధంగా గీసుకొని కట్ చేసేయండి। చంక మనం చంక పాటి కొల్చుకుంటే కూడా చూసారు కదా కరెక్ట్ గా సరిపోయింది। రౌండ్ కూడా బాగా వచ్చేటట్టుగా నీటిగా గీసేసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్। బ్లౌజ్ కొలతలతో చాలా ఈజీ అండి, అండ్ పర్ఫెక్ట్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది కూడా పెట్టుకునే దాన్ని బట్టి। మెడ వచ్చేసి 3 ఫింగర్స్ అలా పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం లావు ఉంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు మన బాడీ సైజుని బట్టి అన్నమాట। ఇలా నీట్గా కట్ చేసుకోవడమే బ్యాక్ సైడ్ పార్ట్ అయితే వచ్చింది। తర్వాత మిగిలిన పార్ట్తో హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి। ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని నీట్గా అడ్జస్ట్ ఉంటే కట్ చేసుకొని చేతి పనికి పట్టి వేసుకుంటాం కాబట్టి మర్చిపోవడానికి కొంచెం అయితే డాట్ పెట్టుకొని తర్వాత చేయి పొడవు కొలుసుకోవాలి, తర్వాత చంక పొడవు కూడా కొలుసుకోవాలి। ఈజీగా 5 మినిట్స్లో కట్ చేసుకోవచ్చండి, చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చేతగాని వాళ్ళకి కూడా। ఇలా గీసేసుకొని రౌండ్ గీసేసుకోండి, చెయ్యి పొడవు అండ్ చంక పొడవు రెండు మనం గీసేసుకొని గుత్తులు పెట్టుకొని ఇలా రౌండ్ కట్ చేసేసుకోవడమే హ్యాండ్ కూడా। ఇలా
ఇలా హ్యాండ్స్ కొన్ని ఇటు కట్ చేసుకొని ముందు పట్టు కొంచెం మన ముందు పట్టు హ్యాండ్కి కొంచెం క్రాస్ తీసేయండి. కొంచెం క్రాస్ తీయడం వల్ల నీట్గా కుదురుతుంది, ఫ్రంట్ పట్టు ముట్ట లేకుండా వస్తుంది హ్యాండ్ దగ్గర వచ్చేసి. తర్వాత మిగిలిన క్లాత్ మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ వచ్చింది మనకి, బ్యాక్ వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చింది, బ్యాక్ వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చినాయి. మనకు కావాల్సింది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మిగిలిన క్లాత్ని తీసుకొని మనము వైస్ కావాలంటే క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు లేకపోతే మామూలు కటింగ్ పెట్టుకోవచ్చు అండి. నేను క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను. క్రాస్ కటింగ్ కోసం మిగిలిన మొక్కతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి, స్ట్రైట్గా కాకుండా. క్రాస్ కటింగ్ అంటే క్రాస్గానే పెట్టుకోవాలండి. ఇలా క్రాస్గా పెట్టుకున్నాను. మడిచింది ఏంటంటే అది మనం చేపట్టి వేస్తాం కాబట్టి చేపట్టి ద్వారా మనం మడుచుకోవాలన్నమాట క్లాత్ని ఈ విధంగా. ఈ విధంగా తర్వాత ఖర్చు వైపు పొడవు కూడా పెట్టుకొని ఖర్చుతో సహా డాట్ పెట్టుకోవాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టుకొని ఖర్చుతో సహా ఇలా నీట్గా షేప్ పట్టి మనకి క్రాస్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. షేప్ పట్టి మనకి టక్స్ దగ్గర, టక్స్ వేసుకుంటాం కదా, ఆ టక్స్ దగ్గర కొంచెం క్రాస్ బాగా వంపు తిరిగితే షేప్ పట్టి బాగా నీట్ ఉంటుందండి, షేప్ బాగా కుదురుతుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చేపట్టి వచ్చేసి మధ్యలో కొంచెం క్రాస్ ఉంటే బాగా కుదురుతుంది బ్లౌజ్ కూడా. మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చాయి, చేపట్టీస్ కూడా వచ్చాయి. మిగిలిన క్లాత్తో మనము మెడ పీసెస్ అవన్నీ తీసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్, కట్ చేయండి చాలా ఈజీ ఉంటుంది. అండ్ 5 మినిట్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. టేప్ పెట్టుకొని, టేప్ మళ్ళీ బ్లౌజ్ పెట్టుకొని ఇవంతా రిస్క్ లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చేతకాని వాళ్ళు కూడా త్వరగా కట్ చేసుకుంటారండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.